లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అందుకే తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఇవాళ సాయంత్రం సిఈసిలో రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ కోరనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్, తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల జాబితాకు సంబంధించిన ఆశావాహుల లిస్ట్ ని రెడీ చేసింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముగ్గురు ఆశావాహులు చొప్పున సుమారు 50 మందికి పైగా అభ్యర్థుల జాబితాతో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారు. రేవంత్ పిసిసి ముఖ్యమంత్రి హోదాలో, అలాగే భట్టి సిఎల్పి హోదాలో, అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సో ఈ ముగ్గురు కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలి. రాహుల్ గాంధీ మొదట ఉత్తరప్రదేశ్ అమేథి నుంచి బరిలో ఉండేవారు, కానీ అమేథిలో గతసారి అమేథి నుంచి కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. సో అమేథిలో ఓడిపోయారు. సో ఇప్పుడు కేరళ వయనాడ్ స్థానం నుంచి కూడా మార్చుకోవాలి తన అభ్యర్థిత్వాన్ని అని చెప్పి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తోంది. గతంలో రాజ్యసభ ఎలక్షన్స్ లో కూడా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి కోరారు. కానీ ఆవిడ ఇటు దక్షిణాది నుంచి ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆవిడ రాజస్థాన్ నుంచి ఇటు రాజ్యసభ ఎన్నికలకి నామినేట్ కావడం జరిగింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీని మరోసారి కేరళ నుంచి కాకుండా తెలంగాణ నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆయన్ని ఖమ్మం స్థానం నుంచి ఆయన పేరుని పరిశీలించడం జరుగుతుంది. ఆయన దానికి ఏమంటారు అనేది తెలియరావాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన కూడా పాల్గొనబోతున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో సుమారు 14 స్థానాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానాన్ని వంశీచంద్ర రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అలాగే పలు కీలక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆశావాహుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా మల్కాజ్గిరి స్థానం నుంచి అల్లు అర్జున్ మామైన చంద్రశేఖర్ రెడ్డి, అలాగే చేవల్ల సీట్ని ఇటు ముఖ్యంగా వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ అయిన పట్నం సునీతారెడ్డికి ఆమె పేరు వినిపిస్తోంది. ప్రధానంగా ఆమె ఆ సీట్ను ఆశిస్తున్నారు, ఆవిడకి కేటాయించే అవకాశం ఉంది. అలాగే సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. అలాగే మెదక్ నుంచి నీలం మధు, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ సహా హైదరాబాద్ స్థానం నుంచి మస్కత్ తో పాటుగా మరో ఇద్దరు మహిళా నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే వరంగల్ స్థానం నుంచి దొమ్మాట సాంబయ్య పేరు కర్రయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నాగర్కల్లూరు సీట్ ని తనకే ఇస్తారన్న ధీమాలో మల్లురవి, ఏపీ ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మాజీ నాగర్ కర్నూలు ఎంపీ ఉన్నారు. అలాగే మాజీ ఈ నాగర్ కర్నూలు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా ఈ సీట్ ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పెద్దపల్లి నుంచి వివేక్ తనయుడు, వంశీతో పాటుగా మాజీ ఎంపీ సుగుణ కుమారి, అలాగే స్థానిక నేత పెరక శ్యామ్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మహబూబ్ నగర్ జిల్లా నుంచి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, అలాగే విజయబాయి పేర్లు, అలాగే ఈ విధంగా విహెచ్ కూడా ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఆశావాహుల లిస్ట్ అయితే ఈ రోజు ఏఐసీసీకి చేరుకోబోతుంది. రేపు ఈ రోజు సిఈసిలో సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జయరాం రమేష్ సహా కీలక సిఈసి సభ్యులంతా ఉంటారు. ఈ రోజు వాళ్ళు తెలంగాణతో పాటుగా కర్ణాటక, కేరళ, అలాగే ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో తెలంగాణ నుంచి సుమారు 5 నుంచి 9 పేర్లను ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేయాలని చెప్పి చూస్తున్నారు. సో చూడాలి ఎవరెవరు ముఖ్యంగా లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి సీట్లు దక్కించుకుంటారనేది మనం వేచి చూడాలి. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.